సామాన్యుడికి పట్టం కట్టడం లేదంటే క్రింద నుండి పైకి వచ్చినటువంటి వాళ్ళకి విలువ ఇవ్వడం అనేటువంటిది రాజకీయాల్లో తక్కువ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా ధనవంతులు లేదంటే కనుక కులం ప్రాతిపదికన లేదంటే కనుక రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి లెక్కలు చూసుకుని చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకోటి అసలు వ్యక్తుల నిర్ణయాలుగా ఉన్నాయి తప్పించి వ్యవస్థీకృత నిర్ణయాలు లేవు అంటే ఈ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డెసిషన్ తీసుకుంటే జగన్ తీసుకుంటారు ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి ఏంటనేటువంటిది లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి ఆయన ఏది చెప్తే అదే ఖచ్చితం అంతేగాని జిల్లా కమిటీ తరఫున అభ్యర్థులని ఎవరు అభ్యర్థులను సిఫార్సు చేయడం ఒక నియోజకవర్గంలో ఓ పది పేర్లు సిఫార్సు చేయండి అని చెప్పి ఆ తర్వాత అందులో సెలెక్ట్ చేయడం కానీ ఇట్లాగేం లేదు అట్లాగే తెలుగుదేశం పార్టీ అయినా అంతే చంద్రబాబు నాయుడు ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే ఉంటారు అట్లా కాకుండా ఒక స్క్రీనింగ్ కమిటీ ఇది స్క్రీనింగ్ కమిటీ తెలుగుదేశం కాంగ్రెస్ కాంగ్రెస్లో వేస్తుంటారు సాధారణంగా ఇదివరకు అట్లాగే బీజేపీకి కూడా స్క్రీనింగ్ కమిటీ నేషనల్ లెవెల్లో ఉంటుంటుంది అవి నేషనల్ లెవెల్ పార్టీల దగ్గర ఆ సిస్టమ్ ఉంటుంది అయితే అక్కడ మళ్ళీ ఫైనల్గా అధిష్టానం చెప్పేటువంటి వాళ్ళకి అవుతుంది కానీ స్క్రీనింగ్ కమిటీల వల్ల కొంతమంది నలుగురు ఐదుగురు పేర్లు అయితే చర్చిలోకి వస్తాయి ఈ ప్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో అవకాశం లేకుండా పోతున్నటువంటి దశలో పవన్ కళ్యాణ్ ఒక కొత్త సంప్రదాయానికి తెరదీశారు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు ఆ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు ఆ స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి నిపుణులైనటువంటి వాళ్ళు సామాన్య స్థాయి నుంచి ఎదిగినటువంటి వాళ్ళు వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో సాధారణ పేద మధ్యతరగతి వర్గాలతో పరిచయం ఉన్నటువంటి వివిధ విభా వివిధ రంగాల్లో ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళు అలాగే సామాన్యులకు సంబంధించిన కష్టాలు తెలిసినటువంటి వాళ్ళని ఈ స్క్రీనింగ్ కమిటీలో తీసుకున్నారు అందులో చూసుకుంటే ఒకవైపున హరిప్రసాద్ గారు కావచ్చు మాదాస్ గంగాధరం గారు కావచ్చు ఖాన్ గారు కావచ్చు అట్లాగే మహేందర్ రెడ్డి గారు కావచ్చు తమ్మిరెడ్డి శివశంకర్ వీళ్ళందరూ కూడా స్క్రీనింగ్ కమిటీ సాధారణ స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళతోనే ఉంది వీళ్ళందరికీ కూడా ప్రధానమైనటువంటి ఎజెండా ఇచ్చిందల్లా అభ్యర్థిని వ్యక్తి అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఎంత బలం ఉంటుంది వాళ్ళ గెలిచే సమర్థత ఎంత ఉంటుంది ఎన్నికల్లో పోరాడే శక్తి ఎంత ఉంది ప్రత్యర్థిని ఎదుర్కొనేటువంటి సమర్థత వీళ్ళకి ఎంత ఉంది ప్రజా సమస్యల పరిష్కారం పైన సామాజిక అంశాలపైన స్పందన నిబద్ధత ఎంత ఉంది ఈ ప్రమాణాలన్నింటినీ కూడా అంటే ఎవరెవరైతే అప్లై చేసుకుంటుంటారో వాళ్ళకి సంబంధించి ఈ అంశాలని ప్రధానంగా లెక్కేసి చూపెట్టబోతున్నారు ఇది ఒక కీలకమైనటువంటి ఇంపాక్ట్ ఇందులో కూడా అభ్యర్థి ఎంపికకి సంబంధించి ఒక విధానాన్ని తయారు చేసుకున్నారు ఇది మూడు అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీకి ముందు అభ్యర్థుల నుండి వచ్చినటువంటి దరఖాస్తుల్ని అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ చూస్తుంది ఆ తర్వాత అభ్యర్థి బలాబలాల మీద సర్వే కూడా చేస్తుంది దాని తర్వాత అందులో పరిగణలోకి తీసుకునే అంశాలు వ్యక్తిగత బలాబలాలు గెలవగల సత్తా ఎంత ఉంది ఎన్నికలను ఎదుర్కొనే బలం ఎంత ప్రజాసేవలో చిత్తశుద్ధి ఎంతనే అక్కడ ఓకే చేసినటువంటి వాళ్ళని జనసేన జనరల్ బాడీకి అభ్యర్థి రిపోర్టును సమర్పిస్తే ఆ అభ్యర్థి అర్హుడేనా అనేటువంటిది అవును కాదు అనేటువంటిది ఇది లేదు అంటే గనక కారణాలకు సంబంధించినటువంటి వివరణ పార్టీ నుంచి పార్టీ పదవి ఏ స్థాయిలో ఇవ్వవచ్చు లేకపోతే నిర్ణయాధికార విభాగానికి సిఫార్సు చేసేటువంటి ప్రక్రియ ఇది ఒక సిస్టమేటిక్గా అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఒక విధానం అంటే ఒక కార్పొరేట్ సెక్టార్లో కానీ పెద్ద పెద్ద బడావడా కంపెనీల్లో కానీ ఒక ప్రొడక్షన్కి అట్లాగే వ్యవస్థ సెట్ చేయడానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకుంటారు అట్లాంటి ఒక విధానాన్ని ప్రణాళికాబద్ధంగా అయితే రచించుకున్నారు సరే దీన్నంతా ప్రజలు హర్షిస్తారా లేదా ఓట్లు వేసేస్తారా లేదా అనేటువంటిది ఎన్నికల్లో తెలుస్తుంది కానీ ఒక విధానాన్ని రాజకీయాలలో ఓ సరికొత్తదైనటువంటి విధానాన్ని తీసుకురావాలనుకోవడం అది కూడా సాధారణ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కీ పొజిషన్స్లో నుంచోబెట్టి మిగతా కార్యకలాపాలను చేయాలనుకోవడం మాత్రం చాలా మంచి పరిణామం ఈ తరహా రాజకీయం కూడా అవసరం రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ దేశానికి